ఎలా మారిపోయాయి భాగం 1 మన దేశంలోని ఇళ్ళల్లో జరిగిన మార్పులు ప్రస్తావన మన దేశంలోని ఇళ్ళల్లో అంటే హౌసెస్ లో ఎలాంటి మార్పులు జరిగాయి జియా వాళ్ళ తాతయ్య ఇవాళ్ళ జియా వాళ్ళ ఇంటికి వచ్చారు తాతయ్య రోజు జియాకి కొత్త కొత్త విషయాలు చెప్తారు అందుకని ఆయన ఉన్నప్పుడు జియా చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఇవాళ జియా ఏంటో కొంచెం విచారంగా ఉంది జియా అలా ఉండేసరికి బోబో కూడా నిశ్శబ్దంగా కూర్చుని ఉంది అయ్యో జియా ఏమైందిరా అలా దిగులుగా కూర్చున్నావేంటి ఈ రోజు స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళలేదా తాతయ్య నాన్నకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది అందుకని మేం వచ్చే నెల ఈ ఇల్లు వదిలేసి ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలి అయితే ఏమైంది జియా అక్కడ నీకొక కొత్త ఇల్లు ఉంటుందిగా కానీ తాతయ్య నా స్నేహితులందరూ ఇక్కడే ఉన్నారు నాకు ఆ కొత్త ఇల్లు ఎంతమాత్రం నచ్చదు కాక నచ్చదు మీరు ఎప్పుడైనా మీ ఇంటిని వదిలేసి కొత్త ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందా పాత ఇంటిని వదిలి వెళ్తుంటే మీకు ఎలా అనిపించింది అదా విషయం నేను పుట్టింది లాహోర్లో అన్న విషయం నీకు తెలుసా జియా ఇప్పుడది పాకిస్తాన్లో ఉంది లాహోర్లోనా తాతయ్య మరి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు జియా మన దేశం విడిపోయినప్పుడు చాలామంది ప్రజలు భారతదేశం నుండి పాకిస్తాన్ అలాగే బోలెడంతమంది పాకిస్తాన్ నుండి భారతదేశం రావలసి వచ్చింది నేను కూడా మా అమ్మ నాన్నతో పాటు మా ఇల్లు వదిలేసి ఢిల్లీ రావలసి వచ్చింది మన దేశ విభజన ఎప్పుడు జరిగిందో ఎందుకు జరిగిందో మీకు తెలుసా తాతయ్య మీరు మీ ఇంటిని వదిలేస్తున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా జియా నాకు అలా వదిలి రావడం అస్సలు నచ్చలేదు ఎందుకంటే మా ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నా స్నేహితులందరూ అక్కడే ఉన్నారు కాని తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి రావాల్సి వచ్చింది తాతయ్య మరైతే మీరు లాహోర్ నుండి ఢిల్లీకి ఎలా వచ్చారు జియా మేం ట్రైన్లో లాహోర్ నుండి ఢిల్లీ వరకు వచ్చాం ట్రైన్ మొత్తం జనాలతో కిక్కిరిసిపోయింది కొంతమందైతే ట్రైన్ పైన కూడా కూర్చున్నారు అందరిది తప్పక వెళ్లాల్సిన పరిస్థితి తాతయ్య మీరు ఢిల్లీకి వచ్చాక ఎక్కడ ఉండేవారు మొదట్లో మేమందరం శిబిరాల్లో ఉండేవాళ్ళం మా శిబిరాలన్నీ ఒక పెద్ద మైదానంలో పెద్ద డేరాలతో తయారు చేయబడ్డాయి మీరు ఎప్పుడైనా డేరాలను చూశారా డేరాలలో ఉండే ప్రజలకి ఎలాంటి సమస్యలు ఎదురవుతూ ఉండొచ్చు కొన్ని రోజుల తర్వాత మాకు ఒక గ్రామంలో స్థలం దొరికింది ఆ స్థలం దేనికోసం తాతయ్య ప్రభుత్వం మాకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇచ్చింది అక్కడికి వెళ్లడం నాకు చాలా నచ్చింది మా అమ్మా నాన్న మట్టిని గడ్డిని కలిపి ఇంటి గోడలు కట్టారు నేను కూడా వారికి ఆ పనుల్లో సాయం చేశాను ఆ తరువాత మా నాన్నగారు చెక్క ఫ్రేముతో ఇంటి పైకప్పు తయారు చేశారు ఆ ఫ్రేముకి చెదలు పట్టకుండా మేము వేప తుమ్మ చెట్ల చెక్కని ఉపయోగించాం గోడలు తయారయ్యాక మా అమ్మ ఆ గోడలని పేడతో అలికింది పేడతో దేనికి తాతయ్య ఒక్కోసారి మట్టి వల్ల పురుగులొస్తాయి అందుకే మా అమ్మ మట్టిగోడలకు పేడ అలికేది అలా చేస్తే మట్టిగోడలకి పురుగులు పట్టవు ఎవరైనా పేడతో గోడలను అలుకుతుంటే మీరెప్పుడైనా చూశారా కీటకాలను దూరంగా ఉంచడానికి మీ ఇంట్లో ఏం చేస్తారు తాతయ్య అప్పుడు మీకు మీ కొత్త ఇల్లు నచ్చిందా నచ్చింది జియా కొత్త ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది అది ఇంచుమించు మా పాత ఇల్లులాగే ఉంది కాకపోతే కొంచెం చిన్నది
అక్కడ త్వరగానే నా కొందరితో స్నేహం కుదిరింది. కానీ తాతయ్య, వర్షాకాలంలో మట్టి ఇల్లు పాడైపోవా? బాగా అడిగావు జియ. వర్షకాలంలో మట్టి ఇళ్లల్లో చాలా కష్టంగా ఉంటుంది. పైకప్పు అంతా కారిపోతూ ఉంటుంది. అందుకే చదువు అయిపోయి నాకు ఉద్యోగం దొరకగానే నేను సంపాదించిన డబ్బులతో ఒక పక్కా ఇల్లు కట్టించాను. అలాగా తాతయ్య, ఈ పక్కా ఇంటికి మీ పాత ఇంటికి మధ్య ఏమేం తేడాలున్నాయి? జియా, ఆ సమయంలో పట్టణాల్లో సిమెంట్ బాగా ఉపయోగించేవాళ్లు. దానివల్ల ఇల్లు దృఢంగా ఉంటుందని అందరూ అనేవారు. అందుకే నేను గదుల పైకప్పుని సిమెంట్, ఇనుముతో చేయించాను. ఇంకా గదుల్లోని గోడలను పచ్చీటుకలతో కట్టించాను. అలా చేయడం వల్ల ప్రతివారం ఆ గోడలని పేడతో అలికే పని తప్పింది. కేవలం సంవత్సరానికి ఒకసారి దానికి సున్నం వేయించాల్సి వచ్చేది అంతే. తాతయ్య, అప్పటికే మీకు అమ్మమ్మకి పెళ్లి అయిపోయిందా? అవును జియ, పెళ్ళయ్యాక నేను మీ అమ్మమ్మ ఇదే పక్కా ఇంట్లో ఉండేవాళ్లం. మీ అమ్మమ్మ వంటగదిలో పొయ్యి మీద వంట చేస్తుంటే మేమందరం కలిసి కూర్చొని భోజనం చేసేవాళ్లం. మీ ఇంట్లో వంట దేనిమీద తయారు చేస్తారు? పొయ్యి మీద, గ్యాస్ మీద, లేక వేరే ఏదైనానా? మేమింట్లోనే టాయిలెట్ కూడా కట్టించాం. దానికి శుభ్రం చేయడానికి గ్రామం నుండి కొందరు వచ్చేవారు. వాళ్ళు ఇంట్లో మరోచోటుకి వెళ్లడానికి అనుమతి ఉండేది కాదు. హా, అలా ఎందుకు తాతయ్య? జియా, అది ఒక ఆచారం. దానిని అందరూ ఆచరించాల్సి వచ్చేది. మీకు ఏమనిపిస్తోంది? శుభ్రం చేసేవాళ్ల విషయంలో తాతగారి ఇంట్లో పాటించేది సరైన పద్ధతేనా? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటివి చూశారా? మీ ఇంట్లో టాయిలెట్ ఉందా? దానిని ఎవరు శుభ్రం చేస్తారు? తాతయ్య, పచ్చి ఇటుకలతో చేసిన ఇల్లు అసలు పాడైపోవా? జియా, పచ్చి ఇటుకలతో చేసిన ఇళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత పాడైపోతాయి. అందుకే నేను కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటి గోడలన్నిటినీ కాల్చిన ఇటుకలతో కట్టించాను. నేలమీద పాలరాళ్ళు పరిపించాను. టాయిలెట్లో కూడా వ్యర్థాలన్నీ పైపుల ద్వారా బయటకు వెళ్లిపోయేలా ఏర్పాటు చేయించాను. అవును తాతయ్య, ఆ ఇల్లైతే నేను చూసిందే కదా, అది చాలా బాగుంటుంది. అవును జియ, ఆ ఇల్లు చాలా బాగుంటుంది. కాని ఈ రోజుల్లో పట్టణాల్లో కడుతున్న పెద్ద పెద్ద భవనాల గురించి చెప్పేదేముంది? వాటిని చూస్తేనే నాకు కంగారుగా ఉంటుంది. కాలంతో పాటు అవి ఎంతగా మారిపోయాయో. తీగులు పడకండి తాతయ్య, నేను పెద్దయ్యాక మీకోసం వీటికంటే మంచి ఇల్లు కట్టిస్తాను. అది వింట తాతయ్య నవ్వుకున్నారు. జియా కూడా ఇప్పుడు సంతోషంగా ఉంది. అప్పుడే వెనక నుండి జియా స్నేహితుల గొంతు వినపడింది. జియా, ఎక్కడున్నావు నువ్వు? ఇవాళ ఆడుకోవడానికి రావా? సరే తాతయ్య, నేనిప్పుడు ఆడుకోవడానికి వెళ్తాను. అలాగే బోబో, నువ్వు కూడా జియాతో పాటు ఆడుకోవడానికి వెళ్ళు. జియా బోబో ఆడుకోవడానికి వెళ్లారు. వెళ్తూ వెళ్తూ జియా దారిలో ఉన్న ఇళ్లన్నిటినీ చూసి వాటిని ఎలా కట్టి ఉంటారో అని ఆలోచించింది. మీ ఇంటిని ఏ వస్తువులతో కట్టారో మీకు తెలుసా? మీరు పెద్దయ్యాక ఎలాంటి ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారు? సారాంశం: ఈ వీడియోలో మన దేశంలోని ఇళ్లలో ఎలాంటి మార్పులు జరిగాయో చూశాం. తరువాత వీడియోలో ఎవరు ఎలా వేటితో ఇల్లు కట్టుకుంటారో మనం చూద్దాం.